సోషల్ మీడియాలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరి జనార్దన్ రెడ్డి అన్నారు. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. అవన్నీ వదంతులని, ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తుంటాయని అన్నారు. తాను ఎవరిని సంప్రదించలేదని అన్నారు. అయితే కొన్ని పార్టీలు తనకు మల్కాజ్గిరి పెంపునక నుంచి పోటీ చేయాలని అడిగాయని అన్నారు. అయితే తమ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు అడిగాయని అన్నారు. అయితే తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన పార్టీ మారుతాననుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. ఆ సంబంధం ఏదో తీసుకొచ్చింది అనుకోదని తెలియదు. నా ముక్కు నేలకు రాస్తా, మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నేను ఢిల్లీ పోయినట్టు మీరు, నేను ఎవరితో నా అధికారులతో మాట్లాడినట్టు ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డు చేసి తీయగలుగుతారా? నా ముక్కు నేలకు రాస్తా. నేను ఎవరితో మాట్లాడలే, కొన్ని సంప్రదింపులు వచ్చినాయని చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, దాచిపెడతలేను. కొంతమంది ఒక ఇంట్లో పెళ్ళిటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది, ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా, పెళ్లి చేస్తావా, అబ్బాయి సంబంధం చూడాలని అడుగుతారు. ఆ సంబంధం ఏదో తీసుకొచ్చింది అనుకోకుండా తింటే అమ్మాయిని సంబంధం అమ్మాయిని అడగడతావా? మనం వచ్చిన పార్టీ ఎట్లాంటిది, మన పార్టీ మారడం కరెక్టా, పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా, ఎంపిక పోవడం కరెక్టా, రాజకీయంగా ఇలాగే ఉండడం కరెక్టా? నేను ఆలోచన చేసుకో, నాకు విజ్ఞత లేదా? నేను పశువునా? నేను మనిషిని కదా, ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతానా? లేదు కదా, నాకు విజ్ఞత ఉంది కదా, అసలు పోటీ చేయాలా లేదా? నెంబర్ వన్, పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి, ఎంపిక చేయాలా, మాబునార్ నుంచి చేయాలా, మల్కాజ్గిరి చేయాలి? నేను ఇప్పుడు మల్కాజ్గిరి ఇలా కొత్తగా రాలే, నేను 2014 నుంచి ఇలా ఈ నియోజకవర్గం నియోజకవర్గంలో కొంతమంది నేనంటే పడిన వాళ్ళు ప్రచారం చేస్తున్నది. 2014 ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజ్గిరి ఎంపీ అన్నారు, ఎందుకన్నారు నాకు అర్థం కాలేదు. మరి ఏమంటారు మరి ఇప్పుడు? నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీగా పోతామని చెప్పిన మాట వాస్తవంగా మీరే చెప్పండి, మీరే అంటారు వాస్తవమని. 2018 ఎన్నికల్లో 55,000తో గెలిచిన నేను అప్పుడు ఒక ఎన్నికలు పోటీ చేస్తూ ఈసారి పోటీ చేయడు మల్కాజ్గిరి ఎంపీ పోతాడని చెప్పారు. అది మల్కాజ్గిరి నాకేం అవినాశం.